ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా గురుడు రాశి మారుతున్నాడు. రాశి చక్రంలోని కన్యా నుంచి తులారాశిలోకి ప్రవేశించాడు. వాస్తవానికి గోచార గమనంలో శని గురుగ్రహాల నడకను బాగా పరిశీలిస్తుంటారు. మనుషుల మీద గట్టి ప్రభావం చూపించే గ్రహాలుగా వీటిని చెబుతారు. అందుచేత గురుడు సెప్టెంబర్ 12న తులారాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయో చూసుకోవాలి. అష్టమ గురుడు లేదా అర్ధాష్టమ గురుడు ఉన్న రాశుల వారికి కాస్త ఇబ్బందే అనుకోవాలి. గురుడు కన్యా రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి కర్కాటకం మరియు మీనరాశి వారికి గురుడు కాస్త ఇబ్బంది పెడతాడన్నమాట. మేషం, మిథునం, కన్యా, ధనస్సు, కుంభం వంటి రాశుల వారికి అనుకూలంగా ఉన్నట్లుగా భావించాలన్నమాట. మిగిలిన రాశుల వారికి గురుడు మధ్యస్థ ఫలితాలను ఇస్తాడు. అలాగే ధనస్సు రాశి, సింహరాశి, తులారాశి వాళ్ళు శనిగ్రహ ప్రభావంతో ఇబ్బందులు పడుతుంటారు. అక్టోబర్ 26 తర్వాత ఈ రాశుల వారు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చన్నమాట. మొత్తం మీద శని వక్రగతిని నడుస్తున్నంతకాలం చాలామంది మీద కష్టాలు చూపుతుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6 TV.